अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। डब्बु संपादन गुरिंची मरि आ डब्बु खर्चु पेट्टडं गुरिंची खुरान लो कोन्नि विषयालु अल्लाह सुब्हानहु वतआला प्रवक्ता मूसा संगर द्वारा खुरान द्वारा मनकि तेलियजेशारु नेर्पारु वाटिलो कोन्नि विषयालु मनं चूसिनट्लयिते इवन्नी कूडा देवुनि आज्ञलु मरियु चट्टं ग्रंथं इवन्नी कूडा मनपैन देवुडु पेट्टाडु। खर्चु पेट्टडं द्वारा సంపదలో వృద్ధి పెరుగుతుంది అని బర్కత్ కూడా లభిస్తుంది అని చెప్పడం జరిగింది, కానీ అది దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి। దాన ధర్మాల ద్వారా పాప క్షమాపణ, స్వర్గం, నరకం నుండి రక్షణ, దైవ కృప లభిస్తాయి। పిసినారిని గొప్పలు చెప్పుకునే వారిని దేవుడు ఇష్టపడడు। హలాల్ ధర్మబద్ధంగా సంపాదించి ఖర్చు చేసిందే మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు। పాపం, నేరాలు, గోరాలు, క్రైమ్స్ చేసి వాటి ద్వారా దాన ధర్మాలు చేసినా కూడా అదంతా వృధానే, వేస్ట్। అదంతా సంపదను వడ్డీలో, హరాంలో, లంచంలో తిప్పకూడదు। మద్యం, జూదం, బెట్టింగ్లు, షిర్క్, బిదాతలకు ఖర్చు పెట్టకూడదు। ఇవన్నీ నేను చెప్పేవి కాదు, ఖురాన్ హదీసుల్లో ఉన్నటువంటి వాక్యాలు। ఇక దాన ధర్మాలు చేసి ప్రజల నుంచి మనం మెప్పు ఆశించకూడదు। కేవలం అల్లా నుంచి, ఆ యొక్క సృష్టికర్త నుంచి, ఆ యొక్క పరలోకం నుంచి మెప్పు పొందాలి, లేదా ఇహలోకంలో కూడా మంచి ఇమ్మని అడగాలి। కానీ ఇది దాన ధర్మాలు చేసి ప్రజల నుంచి కాకుండా దేవుని నుంచి అడగాలి। ఇకపోతే తల్లిదండ్రులకు, భార్యకి, భర్తకి, పిల్లలకు, బంధువులకు కూడా ఖర్చు పెట్టాలి। ఇల్లు, బట్టలు, ఆహారం, నీరు, ఆరోగ్యం, రక్షణ, విద్య కోసం కూడా ఖర్చు పెట్టాలి। బంధువుల్లో ఎవరైతే అవసరాలు ఉన్నవారు ఉన్నారో, బంధువుల్లో ఎవరైతే అప్పులు పాలై ఉన్నారో, బంధువుల్లో ఎవరైతే బాధలు ఉన్నవారు ఉన్నారో, పేదవారు ఉన్నారో, వారికి కూడా, బంధువుల్లో ఉన్నటువంటి వారికి కూడా బంధు హక్కు ఉంది, వారికి కూడా ఖర్చు పెట్టాలి, వారికి జకాత్ కూడా తీయాలి మనం। ఇక మస్జిదులు, మదర్సాలు, ఇమాములు, మోజన్లు, ఇంకా ఇస్లాం కోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఇటువంటి వారందరిపైన కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది। ఇటువంటి వాటిపైన ఖర్చు పెడితే లెక్కలేనంత పుణ్యం, అది అల్లాహకు మాత్రమే తెలుసని ఖురాన్లో చెప్పడం జరిగింది। ఇకపోతే సమాజం కోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఆర్గనైజేషన్లు కానీ, వీరికి కూడా ఖర్చు పెట్టాలి అని చెప్పడం, అని వీటి గురించి, సమాజ సేవ గురించి కూడా చెప్పడం జరిగింది। మొహమ్మద్ అస్లం గారు ఏదైనా పనిచేస్తూ కూడా చాలాసార్లు ఎవరైనా వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా స్తోమత ఉంటే ఈ యొక్క పని కోసం ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, చేయవేయచ్చు, సాయం చేయొచ్చు అని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది। అనేక మంది సహాబాలు అటువంటి టైంలో వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, ఖజూరులు, వస్తువులు ఏముంటే వారికి ఏ విధంగా తోస్తే ఆ విధంగా వారు ఆ కార్యక్రమంలో పాల్పంచుకునేవారు। ఇక అధికారులుగా, నాయకులుగా, సదరులుగా ఉన్న పేదవారి కోసం కూడా, మరి అటువంటి వారి కోసం కూడా మనం సహాయం చేయడం కోసం ప్రయత్నించాలి। ఇక ఇస్లాం, ఖురాన్, హదీసుల ప్రకారం జీవించడం కోసం త్యాగాలు చేస్తూ ఉన్నటువంటి వారి కోసం కూడా, హిజ్రత్, కుర్బానీలు, త్యాగాలు చేసేవారి కోసం, సమయాన్ని, సంపదను దైవ మార్గంలో ఖర్చు చేస్తున్న వారి కోసం, ధర్మం కోసం, ప్రచారం కోసం, బోధన కోసం, దాయిల కోసం కూడా దీంట్లో ఖర్చు పెట్టడం ఇంకా మహాపుణ్యమని కూడా ఖురాన్లో రెండవ సూరాలో చెప్పడం జరిగింది। కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా ఎవరికైనా కూడా సహాయం చేయవచ్చు అని చెప్పడం జరిగింది। అగత్య పరులకు, అనాథలకు, బాటసారులకు, పేదవారిని కూడా ఆదుకోవాలి। వారు ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం వారైనా సరే వారందరినీ కూడా ఆదుకోవాలని ఇస్లాంలో, ఖురాన్లో చెప్పడం జరిగింది। ఇంకా బావులు తవ్వించడం, నీటి సదుపాయాలు కల్పించడం, స్కూల్స్, హాస్పిటళ్ళు నిర్మించడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా అవన్నీ ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటాయి। ఇతరులకు ఉపయోగపడినంతకాలం అవి మనం చనిపోయినా కూడా వాటి యొక్క పుణ్యాలు మనకి లభిస్తూనే ఉంటాయని, వీటిని సదకే జారియా, సదకే అని చెప్పడం కూడా జరిగింది। ఇక ఖైదీలుగా మగ్గుతున్న వారి కోసం, అనారోగ్యంతో ఉన్నవారి కోసం కూడా ఖర్చు పెట్టాలని, దేవుడు సంపద ఇచ్చినా కూడా ఖర్చు చేయని వారు ఎవరైతే ఉన్నారో, దేవుడు సంపద ఇచ్చినా కూడా ఖర్చు చేయని వారు ఎవరైతే ఉన్నారో వారిపై దైవశిక్ష అవతరిస్తుంది అని ఖురాన్లో 9:34 తెలియజేయడం జరిగింది। ఇక మరియు ఇంతేకాకుండా దుబారా ఖర్చు, వేస్ట్ ఖర్చు, మనం రకరకాల చెడు అలవాట్లు, చెడు పద్ధతుల్లో చాలా విధంగా ఖర్చు పెడుతూ ఉంటాం,
చాలా చెడు అలవాట్లకి చెడు పద్ధతులకి టైం పాస్ కానీ ఎక్కడెక్కడో మనం ఏ విధంగా దుబారా ఖర్చు వేస్ట్ ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇలా వృధా ఖర్చు చేసే వారిపై సైతాను యొక్క ప్రభావం ఉంటుంది అని 17వ సూరాలో ఖురాన్లో 26:7-27 వాక్యాల్లో తెలియజేయడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను, అల్లా మీరు ఏదైతే ఈ యొక్క విషయాలు మాకు ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలియజేశారో వీటి ప్రకారం జీవించడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల అల్లా ఎవరైతే నీ యొక్క దాసులు ఇవి తెలియక ఎవరైతే తప్పుల్లో ఉన్నారో వాళ్ళకి మళ్ళా సరిదిద్దుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల మీరిచ్చినటువంటి చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల అల్లా మమసృష్ణం గారిపైన శాంతి సేవికలకు రూపించండి. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మా అందరికీ ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో అందరికీ కూడా సహాయం చేయండి. వల్ల మమ్మల్ని అందరినీ రక్షించండి. సైతాన్ల నుంచి, జిన్నాతుల నుంచి, షిరికుల నుంచి, బిదాతుల నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, సూది నుంచి మమ్మల్ని అందరినీ రక్షించండి. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మాకు హలాల్ రోజీ రోటీని ప్రసాదించండి. వల్ల మా అందరికీ ఉపాధిని ప్రసాదించండి. వల్ల ఏలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో కూడా మమ్మల్ని రక్షించండి. వల్ల మీరు మాకు ప్రసాదించిన దాన్ని మా కోసం హలాల్ చేయండి. వల్ల అల్లా మా పాపాలను క్షమించండి. వల్ల మా యొక్క కుటుంబ సభ్యులకి, మీ యొక్క దాసులందరికీ కూడా మీ యొక్క సహాయాన్ని అందించండి. వల్ల నీకోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, చేశారో, చేయబోతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా వారి యొక్క ఆరాధనలు, వారి యొక్క శ్రమలు కూడా స్వీకరించండి. వల్ల మా అందరి పాపాలను క్షమించండి. వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల